అందరికి నమస్కారం. స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణదాయకమైన సాహిత్యాన్ని అందించిన గొప్ప కవులలో ఒకరు రామ్ ప్రసాద్ బిస్మల్. వారు వ్రాసిన మేరా రంగ్ దే బసంతి చోళా అనే పాట ఈ రోజుకి తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. ఉర్దూ హిందీ భాషల్లో ప్రేరణదాయకమైన దేశభక్తి కవితలను రామ్ అగ్యత్ అనే కలం పేర్లతో బిస్మల్ రాసేవారు. రామ్ ప్రసాద్ బిస్మల్ 1897 జూన్ 11న ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి షాజహాన్పూర్లో మురళీధర్ మూల్మతి పుణ్య దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచే స్వాతంత్ర్య పోరాటం పట్ల ఆకర్షితులైన వారు ఆర్య సమాజంలో చేరారు. ఆర్య సమాజ్ గురువైన స్వామి సోమదేవు ప్రభావంతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్ర్యం కోసం పనిచేయటం ప్రారంభించారు. అలా స్వామి సోమదేవ్ ప్రేరణతో 1916 లక్నోలో జరిగిన కాంగ్రెస్ సభలలో పాల్గొన్నారు. ఆ సమయంలో మాతృవేది అనే పేరుతో పనిచేస్తున్న విప్లవ సంస్థ సభ్యులతో పరిచయమైంది. వాళ్లతో పనిచేయడం ఆరంభించారు. ఒక దేశం అభివృద్ధికి రాజకీయ స్వేచ్ఛ కావాలి, దానికోసం సాయుధ పోరాటం అత్యంత ఆచరణీయమైన మార్గమని భావించారు. దానిలో భాగంగా దీక్షిత్ శివాజీ సమితి అనే పేరుతో ఒక సాయుధ సంస్థను కూడా ఏర్పాటు చేశారు. 1918 జనవరి 28న బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా బిస్మల్ రచించిన కవిత మణిపూరికి ప్రతిజ్ఞ, ఇది కూడా జోడించి ఒక కరపత్రం ముద్రించి పంపిణీ చేశారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు కలిసి పనిచేయాలని అందులో విజ్ఞప్తి చేశారు. దాంతో మాతృవేది సంస్థకు చెందినటువంటి అనేక మందిని బ్రిటిష్ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. కానీ బిస్మిల్ ఆ సమయంలో తప్పించుకున్నారు. సహాయ నిరాకరణ ఉద్యమం విఫలమైన తరువాత దేశంలో పనిచేస్తున్న విప్లవ సంస్థల పునర్వ్యవస్థీకరణ జరిగింది. దాని ఫలితంగా సత్యేంద్రనాథ్ సన్యాల్, జడుగోపాల్ ముఖర్జీ, రామ్ ప్రసాద్ బిస్మిల్ కలిసి హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ పేరుతో 1924 ఒక సంస్థ ప్రారంభించారు. ఆ వేదిక నుంచి తదుపరి కాలంలో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి గొప్ప విప్లవకారులు పనిచేశారు. సాయుధ పోరాటానికి జర్మనీ నుంచి ఆయుధాలు తెప్పించుకునేందుకు, నిధుల సేకరణకు, ప్రభుత్వ సంపదలను చేజిక్కించుకునేందుకు 1918 3 విఫల యత్నం చేశారు. చివరకు 1925 ఆగస్టు 9న బిస్మిల్తో పాటుగా అతని స్నేహితులు అష్ఫకుల్లా ఖాన్ మొదలైన వారు సహారన్పూర్ లక్నో ప్యాసింజర్ రైలును కకోరి వద్ద ఆపి అందులో ప్రభుత్వ ఖజానాను తీసుకువెళ్తున్నారు, దాన్ని దోచుకున్నారు. దాన్నే బ్రిటిష్ రాజ్యాన్ని కూలగొట్టడానికి చేసిన రాజద్రోహం కేసు, దాన్నే కకోరి కుట్ర కేసు అని కూడా అంటారు. దాంతో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్కు సంబంధించిన సభ్యులను అనేక మందిని అప్పటి ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. బ్రిటిష్ వాళ్ళు ఆ కుట్ర కేసుకు సంబంధించి రామ్ ప్రసాద్ బిస్మిల్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. 18 విచారణ తర్వాత 1927 డిసెంబర్ 19న అష్ఫకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, రోషన్, లహరీ సింగ్లను గోరఖ్పూర్ జైల్లో ఉరితీశారు. వారికి రప్తి నది తీరంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తీరాన్ని ఇప్పుడు రాజ్ఘాట్ అని పిలుస్తున్నారు. రామ్ ప్రసాద్ బిస్మిల్ లక్నో సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్న సమయంలో తన ఆత్మకథ రాశారు. దానిని రహస్యంగా బయటికి పంపి ప్రతాప్ ప్రెస్లో ముద్రించారు. అది ఈ రోజుకి హిందీ సాహిత్యంలో అత్యుత్తమ రచనల్లో ఒకటిగా ఉంది. రామ్ ప్రసాద్ బిస్మిల్ రాసిన మేరా జనం పాట చాలా ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. 30 వయస్సులో దేశం కోసం బలిదానమైన వీర కిశోరం రామ్ ప్రసాద్ బిస్మిల్ అందరికీ ఆదర్శప్రాయుడు.